Hi children, good morning. Complete chesara workbook, one word answers, long answer one. Today second long answer, srijanatmaka questions complete chedam. Right, fast nana. Okay, open chain page number 50. नीट का मिस्टेक्स लेकुंडा रायंडी डायरी व्रायडम वाला कलगे उपयोगाले व्रायंडी डायरी व्रायडम वाला कलगे उपयोगाल डायरी व्रायटम वाला ना डायरी व्रायटम वाला చాలా లాభాలున్నాయి లాభాలున్నాయి మనం మరచిపోయిన విషయాలు మనం వ్రాసిన మనం వ్రాసిన డైరీలు తిప్పి చూసుకుంటే వెంటనే జ్ఞాపకానికి వస్తాయి జ్ఞా జాకి దీర్ఘం జాకి నిన్యవత్తు జ్ఞాపకానికి వస్తాయి మన దేశ నాయకులు ఆ విధంగా వ్రాయడం వలన మన కోసం అనుభవించిన కష్టాలు తెలుస్తాయి అలాగే చిన్న చిన్నగా రాయండి అలాగే మనం వ్రాసే డైరీలు మన ముందు తరాల వారికి పనికి వస్తాయి నీట్గా చూడండి మిస్టేక్స్ లేకుండా రాయాలి నేను డైరీ వ్రాయడం వల్ల కలిగే ఉపయోగాలు వ్రాయండి డైరీ వ్రాయడం వలన చాలా లాభాలున్నాయి మనం మరచిపోయిన విషయాలు మనం వ్రాసిన డైరీలు తిప్పి చూసుకుంటే వెంటనే జ్ఞాపకానికి వస్తాయి ఫుల్ స్టాప్ మన దేశ నాయకులు ఆ విధంగా వ్రాయడం వల్ల మన కోసం అనుభవించిన కష్టాలు తెలుస్తాయి అలాగే మనం వ్రాసే డైరీలు మన ముందు తరాల వారికి పనికి వస్తాయి అర్థమైందా నీట్గా మిస్టేక్స్ లేకుండా రాయండి రీడ్ చేస్తూ రాయాలి నెక్స్ట్ సృజనాత్మకత క్వశ్చన్ డైరీ వెలకట్టలేని సంపద అని ఎందుకంటారో సృజనాత్మకంగా వ్రాయండి
డైరీలో రోజు రోజు జరిగే విషయాలే రోజు జరిగే విషయాలే కాక ప్రత్యేకమైన 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 విషయాలు ప్రత్యేకమైన విషయాలు కూడా వ్రాసుకోవచ్చు డైరీలో రోజు జరిగే విషయాలే కాక ప్రత్యేకమైన విషయాలు కూడా వ్రాసుకోవచ్చు దీని వలన దీని వలన మనం సంతోషపడ్డా సంతోషపడ్డా సందర్భాలు కమ బాధపడ్డా బాధపడ్డ విషయాలు మనకు బాగా గుర్తుంటాయి బాగా గుర్తుంటాయి చాలాసార్లు చాలాసార్లు మనం ఎవరితో చెప్పుకోలేని చెప్పుకోలేని విషయాలు డైరీలో డైరీలో వ్రాసుకోవడం వలన వ్రాసుకోవటం వలన మన భావాలను మన భావాలు పంచుకునే మంచి మిత్రుడు మనకు దొరికినట్లే మనకి దొరికినట్లే అందుకే డైరీ వెలకట్టలేని సంపద సంపద అనటంలో సృజనాత్మకత చూడండి డైరీ వెలకట్టలేని సంపద అని ఎందుకంటారో సృజనాత్మకతంగా వ్రాయండి డైరీలో రోజు జరిగే విషయాలే కాక ప్రత్యేకమైన విషయాలు కూడా వ్రాసుకోవచ్చు దీనివల్ల మనం సంతోషపడ్డ సందర్భాలు బాధపడ్డ విషయాలు మనకు బాగా గుర్తుంటాయి చాలాసార్లు మనం ఎవరితో చెప్పుకోలేని విషయాలు డైరీలో వ్రాసుకోవటం వల్ల
మన భావాలు పంచుకునే మంచి మిత్రుడు మనకి దొరికినట్లే. అందుకే డైరీ వెలకట్టలేని సంపద అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నీట్గా రాయండి, మిస్టేక్స్ లేకుండా రాయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ సృజనాత్మకత. ఎవరైనా ప్రముఖ వ్యక్తి వ్రాసిన డైరీలో కొన్ని విశేషాలను రాయండి. ఎవరైనా ప్రముఖ వ్యక్తి, మనం గాంధీజీ రాసిన డైరీలోని కొన్ని విశేషాలు రాద్దాం ఈరోజు. గాంధీ మహాత్ముని ప్లేస్ సరిపోవట్లేదండి, అందుకే నేను పక్కన రాస్తున్నాను. మీరు కూడా చిన్నగా నీట్గా రాయండి. గాంధీ మహాత్ముని, గాంధీ మహాత్ముని చిన్నప్పటి జ్ఞాపకాలు. గాంధీ మహాత్ముని చిన్నప్పటి జ్ఞాపకాలు. గాంధీ మహాత్ముని చిన్నప్పటి జ్ఞాపకాలు. నీట్గా మిస్టేక్స్ లేకుండా రాయండి చిన్న చిన్నగా. హై స్కూల్లో ఆయన చిన్నప్పుడు గురించి రాశారు కదా, ఆయన స్కూల్ గురించి రాశారు. హై స్కూల్ అంటే ఏంటి? 6th నుంచి 10th వరకు ఉండేది హై స్కూల్ కదా. ఆయన హై స్కూల్ ఏం జరిగిందో రాశారు. ఆయన చిన్నప్పటి నుంచి రాశారు కదా డైరీ. హై స్కూల్లో నాకు మొద్దబ్బాయి అనే పేరు రాలేదు. మొద్దబ్బాయి అంటే మొద్దులు అంటాం కదా చదువులని, అలాంటి పేరు రాలేదు. ఉపాధ్యాయులకు నా ఎడల వాత్సల్యం మెండు అంటే ఆయన ఎంత అందరికీ ఇష్టం ఉండేదంట. బాగా చదువుకున్న పిల్లలు, బుద్ధిగా ఉండే పిల్లలు అంటే అందరికీ ఇష్టం కదా. అలాగే గాంధీజీ మీద అందరికీ మంచి అభిమానం ఎక్కువ ఉండేది. మెండు అంటే ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు నా నడతను గురించి కానీ నా చదువును గురించి కానీ వ్యతిరేకంగా వ్రాయలేదు. వ్యతిరేకంగా అంటే ఇష్టంగా, ఎప్పుడు అప్పట్లో స్టడీ స్టాండర్డ్ సర్టిఫికేట్ అంటాం కదా, పిల్లల గురించి రాసి ప్రతి సంవత్సరం పేరెంట్స్కి పంపిస్తారు. మనం మార్క్ లిస్ట్ పంపించేటట్టు వాళ్ళు కాండక్ట్ సర్టిఫికేట్ అంటే మీ అబ్బాయి మంచివాడా చెడ్డవాడా అని అలా పంపించేటప్పుడు వ్యతిరేకంగా రాయలేదు, ఎప్పుడు మంచిగా రాసేవారంట. రెండో తరగతి
తరువాత నేను బహుమతులు బహుమతులు కూడా కొన్ని సంపాదించా రెండో తరగతి తర్వాత సెకండ్ క్లాస్ తర్వాత చాలా బహుమతులు కూడా గాంధీజీ గారు సంపాదించారంట తర్వాత విద్యార్థి వేతనం కూడా పొందారంటే స్కాలర్షిప్ అంటాం కదా ఇప్పట్లో అప్పట్లో బాగా చదువుకున్న పిల్లలకి విద్యార్థి వేతనం కూడా పొందేవాడు ఈ వేతనాలు విద్యార్థులందరికీ లభించేవి కాదంట సౌరాష్ట్ర మొత్తం ప్రాంతంలో ఫస్ట్ ఇట్టి వేతనం లభించే పది రూపాయలు అంటే 10 రూపీస్ అప్పుడు 10 రూపాయలు అంటే చాలా వాల్యూ ఇప్పుడు మీకు 10 రూపాయలకు ఒక్క చాక్లెట్ కూడా రావట్లేదు కదా 10 రూపాయలు చెప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను చాలా లాంగ్ ఆన్సర్ ఉందన్న ప్లేస్ మనకు సరిపోవట్లేదు అందుకే చిన్న ఆన్సర్ రాద్దాం ఎవరైనా ప్రముఖ వ్యక్తి వ్రాసిన డైరీలో కొన్ని విశేషాలు రాయండి గాంధీ మహాత్ముని చిన్నప్పటి జ్ఞాపకాలు హై స్కూల్లో నాకు మొద్దబ్బాయి అనే పేరు రాలేదు ఉపాధ్యాయులకు నా ఎడల వాత్సల్యం మెండు అంటే ఇష్టం ఎక్కువ మెండు అంటే ఎక్కువ వాళ్ళు వాత్సల్యం అంటే ఇష్టం వాళ్ళు ఎప్పుడూ నా నడతను గురించి కానీ నా చదువుని గురించి కానీ వ్యతిరేకంగా వ్రాయలేదు రెండో తరగతి తర్వాత నేను బహుమతులు కూడా కొన్ని సంపాదించాను 10 రూపాయలు చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇటువంటి వేతనం లభించేదంట సౌరాష్ట్ర అందరికీ వచ్చేది కాదు ఇలాంటిది సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్ట్ వచ్చిన వాళ్లకు ఇట్టి వేతనం లభించేది నీట్గా మిస్టేక్స్ లేకుండా రాల్సిందే హై స్కూల్లో నాకు మొద్దబ్బాయి అని పేరు రాలేదు ఉపాధ్యాయులకు నా ఎడల వాత్సల్యం అండి వాళ్ళు ఎప్పుడూ నా నడతని గురించి కానీ నా చదువుని గురించి కానీ వ్యతిరేకంగా రాయలేదు రెండో తరగతి తర్వాత నేను బహుమతులు కూడా కొన్ని సంపాదించాను 10 రూపాయల చెప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇటువంటి వేతనం లభించేది నీట్గా మిస్టేక్స్ లేకుండా రాయండి చిల్డ్రన్ ఓకే థ్యాంక్ యూ